i'm done the moon. నేసుక్రీస్తునామంలో మీకు అందరికీ ప్రేమపూర్వకమైన వందన తెలియజేస్తున్నాం వ్యవహార సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచనాలు మనము చూద్దాం ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మర్యయులే మరియయు ఏసు శిలువు యొద్ద నిలుచుండిని యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొని ఆయన సిలువలో ఉండగా ఒక చిన్న గుంపు ఆయన పక్షంగా ఆయన జాలిపడుతూ జాలి పడుతూ ఆయన అంటే ఇష్టపడుతూ ఆయన కలిగిన వేదనను చూచి వీరు కూడా బాధపడుతూ ఒక చిన్న గుంపు సిలువ సమీపంలో ఉన్నారు ముగ్గురు సహోదరియులు అంటే యేసుక్రీస్తు వారి యొక్క తల్లి తప్పక ఆమెతో నలుగురు సహోదరియులు ఒక్క పురుషులు ఉన్నారు ఆయన ఆయన శిష్యులలో ఒకడైన యోహాను అని మనం చూస్తున్నాం ఏసు తల్లి ఆయనను నవమాసములు మోసి ఆయనను పెంచి పెద్ద చేసి ఏ నుదిటిమైనా ఆమె ముద్దు పెట్టుకుందో ఆ కుమారుడి ఆ కుమారుని నుదిటిమేనా ముండ్ల కిరీటము ఏ కుమారుని చేతులు పట్టుకున్నదో ఏ కుమారుడు తన తల్లిని వాటేసుకున్నాడో ఆ చేతులు మార్చుకోలేనంత స్థితిలో శిలువులో ఆ చీరలకు అంటగొట్టబడిన స్థితిని ఏ బుడి బుడి పాదములతోటి తల్లి ఒడిలోనికి పరిగెత్తుతూ వచ్చి ఉన ఏ వారి పాదములు ఆ సిలువు మీద అంటగొట్టబడటము ఇవన్నీ చూస్తున్న ఆ తల్లి సిలువలో యేసుక్రీస్తు వారు ఈ వేదనలు ఈ బాధలు అనుభవిస్తున్నాడు ఆయన భౌతికంగా ఈ బాధలు అనుభవిస్తున్నట్లుగా కనబడుతున్నాడు ఆయన తల్లి హృదయములో ఈ బాధలు అంతకంటే రెట్టింపుగా ఉన్నాయి ఏ తల్లి తన సొంత కుమారుడు తన కళ్ళ ముందు అలవంటి భయంకరమైన ఆ శ్రమలో అనుభవిస్తూ ఉండగా ఎవరూ చూడలేరండి ఈ సన్నివేశాన్ని ఎవరు చూడలేరు కొంతమంది అయితే చూడలేక ఎటన్నా పారిపోతారు కొంతమంది అయితే కళ్ళు తిరిగి మూర్చపోతారు అయితే యేసుక్రీస్తు వారి తల్లి ఒక నిర్భరమైన మనసుతోటి కళ్ళు తిరిగి మూర్చపోయింది కాదు లేక ఎటన్నా పోయింది కూడా కాదు అక్కడే నిలబడి మాట చూస్తూనే మెదపి నా కుమారుని ఎందుకు ఇలా చేస్తున్నారని ఒక్కరిని దూషించినట్టుగా కానీ ఒక్కరిని నిందించినట్టుగా కానీ ఒక్కరిని కూడా అవమానంగా మాట్లాడినట్టుగా కానీ ఎక్కడా ఆమె స్వరం వినబడలేదు ఈ సన్నివేశాన్ని ఆ సిలువలో చూస్తూ ఉండగా ఏ చిత్రకారుడు కూడా ఈ సన్నివేశాన్ని గీయలేడు ఆర్ట్ గీయలేడు ఈ సన్నివేశం ఎలా ఉంటుందో ఎవరూ గీయలేరు తన కుమారుడు సిలువలో నుండి తన తల్లిని చూస్తున్న విధానం తన తల్లి మీద వేలాడుతున్న యేసుక్రీస్తు వారి సన్నివేశాన్ని చూస్తున్న విధానం ఈ భూప్రపంచంలో ఏ ఆర్టిస్ట్ కూడా ఈ సన్నివేశాన్ని గీయలేడండి అంత గొప్ప సన్నివేశం అక్కడ జరుగుతుండగా ఏసో క్రీస్తువారు ఆ శిలువలో మాట్లాడిన మూడో మాట తన తల్లితోను తాను ప్రేమించిన శిష్యులతో మాట్లాడుతున్నాడు ఇన్ని బాధలలో ఉన్న తల్లి ప్రేమను మరిచిన వాడు కాడు తల్లి తనను ఎత్తుకున్నదని తనకు తన పాలిచ్చినదని తనను ఆదరించిందని తన చేతులతో గోరుముద్దలు పెట్టిందని తన తల్లిని చూచి యేసూ క్రీస్తువారు లేఖనములు వాడు కాదు లేఖనాను పురుషుడైన యేసుక్రీస్తువారు లేఖనాలలో ఉన్న సత్యాన్ని మరిచినవాడు కాడు భూసంబంధమైన ప్రేమను ఆయనలో పెళ్ళుబుకుతూ ఉండగా కల్వరి యాగములో భయంకరమైన వేదన మధ్య ఉంటూ ఉండగా తన కుమారుని చిత్రపటాన్ని తన కళ్ళార చూస్తూ ఉండగా లోకాన్ని కూడా ఒక్కసారి అలా చూస్తూ ఉండగా యేసు క్రీస్తు వారిని చూసి పండ్లు కురికే వాళ్ళని చూస్తుంది దెబ్బలు కొట్టేవాళ్ళని చూస్తుంది అవమానపరిచేవాళ్ళని చూస్తుంది ఒక్క రవ్వ కూడా నోరు మెదిపినట్లుగా ఆమె స్వరము వినబడలేదండి నాలుగు సువార్తలలో యేసు వారి యొక్క సిలువయాగ సన్నివేశం రాయబడింది కానీ తను నవమాసాలు మోసి కన్న తల్లి ఆ బాధను వర్ణనాతీతమండి ఆ బాధ ఎవరూ భరించలేరు ఎవరూ చూడలేరు ఆ సన్నివేశాన్ని ఎవరూ చూడలేరు అటువంటి వేదన అనుభవిస్తున్న ఆ తల్లిని యశో క్రీస్తు వారు చూచాడండి సూచి మాట్లాడిన మాట అది అమ్మ ఇదిగో నీ కుమారుడు అంటే నేను నీకు చేయవలసిన కార్యాన్ని చేయలేకపోతున్నాను నాకు మారుగా నన్ను ప్రేమించిన నా శిష్యుడు ఒకడున్నాడు వానికి నిన్ను అప్పగిస్తున్నాను నాకు బదులుగా నేను చేయవలసిన కార్యములు నీకు అతను చూస్తాడు అని అతనికి తన తల్లిని అప్పగించాడు అతనితో కూడా ఏమన్నాడో తెలుసా తాను ప్రేమించిన శిష్యుడని రాయబడి ఉంది కదా ఆయనతో ఏ చూపిస్తూ వారు మాట్లాడే మాట ఏంటంటే నేననుకుంటున్నా సహోదరుడా నీవు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నాకు తెలుసు ఆ ప్రేమను నా తల్లి చూపించమని ఆమెను నీ చేతికి అప్పగించుకొని అని మాట్లాడి ఉంటాడు నేను అనుకుంటున్న సన్నివేశం అది నీవు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నన్ను ప్రేమించిన శిష్యుడువు నీవు నామేను చూపించే ఈ ప్రేమను దైవంచిన తల్లిమేనా చూపించమని చెప్పుకున్నాడేమో ఈ మాటలు మాత్రమే సిలువలో మూడవ మాటగా మనము వింటున్నాం లూకాసు వార్త ముప్పై ఎనిమిదో వచనంలో అందుకు మరియా ఇదిగో ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాకా అనిను అంతట దూత ఆమె వద్ద నుంచి వెళ్ళిపోయాను ఆమె గర్భము ధరించకముందు కన్యకగా ఉన్నప్పుడు పెండ్లి కాకమునుపు ఏ పురుషుని ఎరగనప్పుడు దూత ప్రత్యక్షమై దయాప్రాప్తురాలా నీకు శుభం అని చెప్పి నీవు గర్భము ధరించి కుమారుని కంటావని చెప్పినప్పుడు అప్పటి నుంచే ఆ కన్యకు శ్రమలు ప్రారంభమవుతున్నాయి లోకంలో నన్ను ఎవరు గౌరవిస్తారు నన్ను ఎవరు పెండ్లి చేసుకుంటారు నా పరిస్థితి ఏమిటి నాకెందుకు ఆనందంగా ఆడుతూ పాడుతూ జీవించవలసిన ఈ వయసులో నాకు శ్రమలు చుట్టుకున్నవని చెప్పి తలంచినదై మాట్లాడిన దూతతో చెప్పిన సమాధానం ఇదిగో ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు గాక నీ మాట ఏమై చెప్తున్నావో ఆ మాట నాకు జరుగునుగా వార్త రెండో అధ్యాయము ముప్పై ఐదో వచనలో మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూచుకొని పోవనని ఆయన తల్లి అయిన మర్యతో చెప్పాను ఈ మాట చెప్పినవాడు సుమియోను ప్రవక్త ఎనిమిదో దినాన యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు దేవాలయానికి తీసుకుని వచ్చినప్పుడు సున్నతి చేయించడానికి ప్రభువారిని చిన్న బిడ్డను తన చేతలలో పెట్టుకొని నాథా సత్యస్వరూపి అని మాట్లాడుతూ ఆ యేసూక్రీస్తు వారిని గురించి ఎన్నో సంగతులు చెబుతూ సుమయోను ప్రవక్త అన్న మాట ఈ మాట మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూచుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాడు ఈ మాటను కూడా తన హృదయములో దాచుకున్నది అదిగో నాకు ఇప్పుడు ఒక కుమారుడు పుట్టాడు నా హృదయములోనికి ఒక పదునైన ఖడ్గము అది మెల్లగా దూరుకొని పోతుందని ప్రవక్త చెప్పాడు అంటే నా దుఃఖము ఆగదని నా బాధలు తీరవని ప్రవక్తైన సుమయోను చెబుతున్నాడు నా హృదయములోనికి ఒక పదునైన వాకు మెల్లగా దూరుకొని పోతూ ఉంటుందని చెబుతున్నాడు అని తన హృదయంలో ఆ మాటలను దాచుకొని తనకు భర్తగా చేయబడిన ఏసేపుతోటి ఆ దూత ప్రత్యక్షమై ఈ శిశువును హేరోదురాజు చంపబోతున్నాడు నీవు ఈజిప్టుకు వెళ్ళు అన్నారు గర్భవతిగా ఉన్నప్పుడే పుట్టక మునిపే ఇది జరిగింది తన తల్లిదండ్రులను విడిచి ఆ లేత వయసులో ఆ కన్యత్వపు వయసులో తన సొంత ఊరిని విడిచి తనకు తెలియని ఈజిప్టుకు వెళ్ళాలి అక్కడ ఎలా మసులుకోవాలో వారిని సురక్షితంగా ప్రపంచానికి లోకరక్షకుణ్ణి అందించాలని ఆమె పడుతున్న పాటులవి అదుగో ఆ శిశువును సంపబోతున్నాడు యేసుక్రీస్తువారు కూడా లేఖనాన్ని మర్చిపోవాలి ఇవన్నీ గుర్తుపెట్టుకున్నాడు నా తల్లి నా కోసం ఎంత కష్టపడిందో అని గుర్తుపెట్టుకున్నాడు లేఖనములో నిర్గమాఖాండంలో ఆ సత్యాన్ని అక్కడ ఉన్న మాటను గుర్తుపెట్టుకున్నాడు ఇరవయో అధ్యాయము పన్నెండవ వచనములో నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుషు మంత్రుడు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము ధర్మశాస్త్ర ఆజ్ఞనలో ఇది ఒకటి ఇది ప్రధానమైనది ఈ మాట గుర్తుంచుకున్నాడు మన మరొక ఇస్తువారు నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానించాలి నీవు వెళుతున్న రాజ్యంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీవు వెళుతున్న పరలోకంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము అన్నాడు ఇదే ఎపేసీనికి రాసిన పత్రిక మనకి కొత్త నిబంధనలు కూడా ఆరో అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాల్లో రాయబడ్డ మాటలు పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవగదు ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అంటున్నాడు మొదటి ఆజ్ఞను నీవు పాటించాలి మొదటి ఆజ్ఞను నీవు త్రోసివేయకూడదు అన్న మాటలు మన ప్రభని ఏ వారికి ఆ తల్లిని చూచినప్పుడు గుర్తుకొచ్చినాయండి లూకాసు వార్త రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినలో ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి కుమారుడా మమ్మనెందుకు రాగు చేసి ఇదిగో నీ తండ్రి నేనును దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటిమని ఆయనతో చెప్పగా దేవాలయానికి తిరిగి వచ్చినప్పుడు తమ కుమారుని చూచి ఆహా ఎవరు ఈ కుమారుడు ఈయన కన్న తల్లిదండ్రులు ఎవరు అని అక్కడ పొగుడుచు ఉండగా తల్లిదండ్రులకి ఆ ఘనత ఏమి పాండిత్యము మత నాయకులతో వాక్యాన్ని తరికిస్తూ వాళ్ళతో ప్రశ్నోత్తరములు వేస్తూ మాట్లాడుతున్న ఈయన వారి సరసర కూర్చోడానికి కూడా ధైర్యం చాలకుండా ఉండాల్సిన ఈ వ్యక్తి ఈ మాటలు చూచినప్పుడు ఈ కుమారుని కన్న తల్లిదండ్రులు ఎవరు అని చెప్పుకొని పూడ్చ ఉండగా వారు ఆనందించి ఉంటారు వారు ఆనందించి ఉంటారు సంతోషించి ఉంటారు అయితే ఆ తర్వాత యాభై ఒకటో వచ్చినా కూడా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడిను మీరేళ్ళు నన్ను ఎదుగుచున్నారు నేను నా తండ్రి పనుల మీద ఉండవలసి ఉన్నదని మీరు ఎరగరా అన్నాడు అంటే ఏమిటండి తండ్రి పనులు ఇప్పుడు భౌతికంగా ఉన్న తండ్రికి కొంచెం బాధకరంగా ఉండవచ్చు నేను కదా ఆయన తండ్రిని యోహాను వార్త ఒకటో అధ్యాయం పన్నెండు వచనంలో తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ ఆయన తన కుమారులయ్యే అధికారం అనుగ్రహించాను అలాగైతే నీవు నేను యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తే నమ్ముకుంటే మనమందరము ఆయన పిల్లలము ఆయన మనకు అరలోకపు తండ్రి ఆ తండ్రి పనుల మీద నేను ఉండవలసి ఉన్నదని మీకు తెలియదా ముందుగా చెప్పలేదా మీకు నేను ఆ తండ్రి పనుల మీద ఉండాలని అని చెప్పినప్పుడు వారు ఆనందించి సంతోషించారు వారికి లోబడి నజరేత్తుకు వెళ్ళాడని వారితో కూడా ఉన్నాడని ఒక అద్భుతం ఏంటంటే మన ప్రభుని ఏ సూచిస్తూ వారు బిజినెస్ మ్యాన్ ఆయన వ్యాపారం చేశాడండి ఏంటి ఆయన వ్యాపారం ఏం చేశాడు ఎక్కడ చేశాడంటే వడ్రంగి పని చేరిచాడు తన తండ్రితో కూడా కుర్చీలు బల్లలు మంచాలు తయారు చేసి ఎంతోమందికి అమ్మి ఉంటారు అవునండి పని చేశాడు తల్లిదండ్రులతో పని చేశాడు ఆయన పన్నెండేండ్ల ప్రాయము నుంచి ముప్పై మూడేండ్ల వయసు వరకు ఆయన తల్లిదండ్రులకు లోబడి వారి దగ్గర పని చేసినట్లుగా మనము చూస్తున్నామండి సామెతల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించము నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యము చేయకము ఓ నా ప్రియ సహోదరుడ దేవుని వాక్యమును బట్టి యేసుక్రీస్తు వారు చూపిస్తున్న ఒక మాదిరిని బట్టి మనం చూసినప్పుడు నీ తల్లిని తండ్రిని అంగీకరించుము వారి ఉపదేశాన్ని అంగీకరించము వారిని ముదిమియందు వారిని నిర్లక్ష్యము చేయకము యేసుక్రీస్తు వారి సన్నివేశం ఈ మాటలో ఉన్న భావం అదే మనకి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలో ఉన్న భావము ఆమె ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము నిన్ను కన్న నీ తల్లి నా భర్త నన్ను చూసుకోలేకపోయినా నా భర్త నాలాగే వృద్ధుడైపోయినా నేను కన్న నా కుమారుడు నాకున్నాడు నన్ను చూసుకుంటాడని ఎంత ఆశ పెట్టుకుని ఉంటుందో తల్లి నేను అటు ఇటు తిరగలేని సమయంలో నేను కూర్చోలేని సమయంలో లేవలేని సమయంలో నా భర్తనను చూసుకుంటాడు అనుకుంటే ఆయన కూడా నాకంటే వయసులో పెద్దవాడు ఆయన కూడా అలాగే ఉంటాడు కాబట్టి నేను కన్ననా కుమారుడు నన్ను చూసుకుంటాడని ఎంత ఆశతో ఉందో ఇవన్నిటినీ చూసినవాడు దేవుడు కల్వరిలో యాగములో ఇవన్నీ చూసినవాడు దేవుడు తల్లిని చూచాడండి మతీశ్వార్తలో ఇరవై ఆరు అధ్యాయము యాభై ఆరు వచ్చిన ఒక మాట చూద్దాం అయితే ప్రవక్త లేఖనమును నెరవేరున్నట్లు ఇదంతయు జరిగినని చెప్పాను అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరే ఇంత శ్రమలలో ఎంత శ్రమలంటే ఆయనతోటి ఉన్న శిష్యులు కూడా పారిపోయారు ఇదే మత్స్సు వార్త ఇరవై ఆరో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో ఈ రాత్రి మీరందరూ నా విషయమై అన్నాడు నిజంగానే అభ్యంతరపడ్డారండి ముప్పై ఐదో వచనంలో పేత్రనాడు నేను సావలసి వచ్చినాను నేను నిన్ను విడవనని చెప్పాడండి వీరందరూ ఆయనని విడిచిపెట్టిపోయారు ఎంత బాధ ఎంత ఆశ్చర్యము యోహాను వార్త పద్దెనిమిదో అధ్యాయం వచనంలో ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గురించి ఆయన బోధన గురించి యేసును అడగగా చూచారండి ఏసుక్రీస్తు వారిని పట్టుకున్నప్పుడు చేసుకెళ్ళారు కదా సన్నహెడ్రిన్ సభకి ఆయన కొట్టడానికి అవమానపరిచినప్పుడు ఆడికి తీసుకెళ్ళినప్పుడు ప్రధాన యాజకుడు అడిగాడంట ఏమయ్యా నీకు డెబ్బై మంది శిష్యులు ఉన్నారంటనే పన్నెండు మంది శిష్యులు ఉన్నారంటనే ఏరు వారు ఎక్కడికి వెళ్ళారు నీ బోధల వాళ్ళకి నచ్చలేదా నీ అని ఉండలేదా అని తన ఆంతరంగిక శిష్యుల గురించి ప్రధాన యాజకుడు చెప్పినప్పుడు అడిగినప్పుడు ఏమీ చెప్పలేకపోయాడు నా శిష్యులు నన్ను విడిచిపోయారని ఈ అవమానకరమైన సంగతిని చెప్పలేక మౌనంగా ఉన్నవాడు కానీ ఎక్కడా తన శిష్యులను తోలనాడినట్లుగా లేదు ఎక్కడా తన శిష్యులను నిందించినట్టుగా లేదు నన్ను ఆ సమయంలో విడిచిపెట్టిపోయారు ఏంది సుచరా ప్రధాన యాజకులను అడిగినప్పుడు నేనేం చెప్పేది మిమ్మల్ని గురించి అని వారిని బాధపడినట్టుగా కూడా ఎక్కడా లేదండి ఆయన యోహాను సువార్త ఇరవయో అధ్యాయము పదివచంలో అంతటా ఆయన శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిపోయి అనే మాట చూస్తున్నారు తమ వారి వద్దకు వెళ్ళారు ఆయన శిష్యుని ఆయన విడిచిపెట్టి తమవారి వద్దకు వెళ్ళారు ఇలాంటి సన్నివేశాలు పరమ తండ్రి విడిచాడు శిష్యులు విడిచారు వేదన పడుతున్నారు కల్వరిలో కానీ ఈ వేదనలో తల్లి వేదనను మరిచిన వాడు కాడు తల్లిని చూస్తున్నాడు తల్లి ఎంత వేదన పడుతుందో చూస్తున్నాడు ఈయన శరీరధారిగా ఉండి ఎంత వేదన పడుతూ నా తల్లి యొక్క హృదయంలో నన్ను గురించిన ఆవేదన ఎంత ఉన్నదో కళ్ళారా చూస్తూ ఉంది కన్ను ఆర్పకుండా చూస్తూ ఉంది నా తల్లి నన్ను నా అవమానాలను నా నిందలను నా బాధను చూసి ఆమె ఎంత దిగబెంగుందో నోరు తెరిచి ఒక్కరినైనా ఒక మాట మాట్లాడినట్లుగా చరిత్రలో ఏమో నోరు ఎత్తినట్లుగా కనబడలేదు ఈమె భక్తి జీవితానికి గొప్ప సాదృశ్యం నిదర్శనంగా కనబడుతుంది యోహాను స్వార్థ మూడో అధ్యాయం పద్నాలుగు పదిహేను ఛాన్స్ వద్దాం అరణ్యములో మోసే సర్పమును ఎలాగూ ఎత్తానో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను ఓ నా ప్రియ సహోదరి సహోదరులారా యేసో క్రీస్తు వారు ఆకాశమునకు భూమికి మధ్య వేలాడినప్పుడు ఆయన శిలువ కింద చిన్న మందగా ఉన్న యేసు తల్లి ఆయన ప్రేమించిన శిష్యుడు మిగిలిన ముగ్గురు సహోదరులు ఆయన కల్లి పైకెత్తి చూస్తూ ఉన్నారు శిలువ కల్లి ఇదిగో మోసే ధర్మశాస్త్రములో మోసే చేసినట్లుగా ఆయన అరణ్యములో మోసే సర్పమును ఎత్తినట్లుగా ఆ సన్నివేశాన్ని గుర్తు చేశాడు ఒకవేళ నువ్వు ఆ కొద్ది మందిలో నీవు కూడా ఆయన చూసేటట్లుగా ఉంటావా కల్వరిలో నీ కోసము సొగసైనుడు స్వరూపమైన లేనివాడుగా కొట్టబడిన క్రీస్తు వారిని చూస్తావా ఆయన నిదానించి చూస్తావా మోసే మాట అన్నాడు అక్కడ అరణ్యములో మోసే సర్పమును పైకి ఎత్తినప్పుడు సర్పపు కాటు తిన్న ప్రతి వాడును ఆ సర్పమును ఎత్తడి సర్పమును ఆకాశము పైన ఎత్తబడిన సర్పమును నిధానించి చూసినప్పుడు వాడు బాగుపడును అలాగైతే యేసుక్రీస్తువారు నీ పాపములు నా పాపముల మెత్తమై మధ్యాకాశమును వెరాలాడు చండగా ఆయనను తట్టు నీ కనుడి చూస్తున్నావా ఆయన నీవు చూస్తున్నావా అదిగో ఆయన కన్న తల్లి ఆయనను చూస్తుంది నా కుమారుడు అని ఆయనను చూస్తుంది ఆమెకే ఈ అక్కర తప్పనప్పుడు నీకు నాకు ఎంత అక్కరగా ఉంటుందో ఆయనను చూచుటలో ఆయన చూసే అవసరత ఎంత ఉందో నీకు నాకు తన సొంత తల్లి జన్మనిచ్చిన తల్లి ఆయన కన్ను ఆయనకు ఆయన వంక చూస్తూ ఉన్నది నీవు కూడా చూస్తావా ఆయనను ఆయన చూస్తే ఆయన ఇస్తాడు ఆయన నీకు మేలు చేస్తాడు ఆయన నీకు గొప్ప కార్యం చేస్తాడు చేస్తాడా చేయలేడా ఆమె అంటే మరియమ్మ కాబట్టి ఆయన కన్న తల్లి కాబట్టి ఆయన్ని ఆమె చూడటం న్యాయమే ఆయన కూడా ఆమెకు మేలు చేయటం న్యాయమే మనకి ప్రభువుకి ఇంత సంబంధం లేదు కదా అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా అలాగైతే యశ్యాగ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చిన చదువుకో ఇప్పుడు నీకు నువ్వేమై ఉన్నావో ఆయనకు ఆయన నీకు ఏమై అర్థమవుతుంది గ్రంథం ఆరు తొమ్మిదిలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన మీద రాజ్యభారం ఉండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడెను ఇదండి మరియమ్మకే కుమారుడు అనుకున్నావా మరియమ్మే ఆయనకు తల్లి అనుకున్నావా ఓ నా ప్రియ సహోదరి సహోదరుడా ఇదిగో లేఖన ప్రకారంగా మనకు కుమారుడు ఆయన మనకు కుమారుడు అనుగ్రహింపబడిను ఆయన భుజమైన రాజ్య భారం ఉన్నది తల్లిని చూసే భారం ఉన్నది మరియమ్మనే కాదు నీవు ఆయనను కుమారుడుగా కలిగి ఉంటే ఆయనను తండ్రిగా నీవు కలిగి ఉంటే నీ భారము కూడా ఆయన భుజము మీద ఉన్నది ఆయన భుజము మీద రాజ్య భారము నీ భారము నా భారము లోక పాపమును మూసుకునే లోక భారము ఆయన మీద ఉన్నది మనందరి భారం ఉన్నది ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆలోచిస్తున్నాడు నిన్ను గురించి నన్ను గురించి బలవంతుడైన దేవుడు నిన్ను నన్ను ఈ యావత్తు ప్రపంచాన్ని రక్షించడానికి బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి ఆయన ఎప్పుడూ జీవించేవాడు ఇంతటితోటి ఆయన చరిత్ర ఆగిపోయింది కాదు నిత్యము జీవించేవాడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి ఆయన నీకు అధిపతిగా ఉన్నాడు సమాధానమిచ్చే అధిపతిగా ఉన్నాడు ఈ సమయంలో ఆయన మాటలు అంగీకరిస్తావా ఒకవేళ ఈ మాటలు ఆలకిస్తున్నప్పుడు ఆయన తల్లికి కానీ ఆ భయం మనకిస్తాడా అనుకుంటున్నావా ఓ నా ప్రియ సహోదరి అదిగో మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు లేఖనాలో రాయబడింది మనకు కుమారుడు ఆయన మనకు కుమారుడు కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు దేవుని ఉగ్రతవాని మీద నిలిచి ఉండని యోహా మూడు ముప్పై ఆరులో ఉంది కాబట్టి ఆ కుమారునికి విధేయులో అవుదాం ఆ కుమారుడు మనల్ని రక్షిస్తాడు దేవుడి మాటలు మన కోసం దీవించినట్లుగా ప్రార్థన చేసుకొని మనం ముగిద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ మిత్రులైన ప్రేమకు స్తోత్రాలు అందని చెలుస్తున్నా మీ దయచేత కృపచేత నా ప్రభా నాడు కల్వరిలో శిలువలో మీరు నోరు తెరిచి నోరార మాటలాడిన మాటలలో ఏడు మాటలలో ఒకటి తన సొంత తల్లిమేనా తాను ప్రేమించిన శిష్యుని తన హృదయాలలో ఉప్పొంగుచున్న ప్రేమను మేము చూసాతండి ఆ ప్రేమకు ప్రతిస్పందన నైనా తండ్రి నీవు ఎంతో కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా నీ తల్లిని మరిచిన వాడో కావు ని ప్రేమించిన వారిని మరిచిన వాడో కావని మేమున్నాం తండ్రి మమ్మల్ని మరువని దేవా నీ స్తోత్రాలు చూస్తూ నీ కోసమే ఎదురు చూస్తున్నా నీ బిడ్డల ప్రతి అక్కర్ల తీర్చమని మీ బలమైన హస్తాలకే ఒప్పగించుకుంటూ మా ప్రభై నేను నామలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ ప్రేమ తెలియజేస్తున్నాం అడ్రస్ బేపేల్ ప్రేయర్ హాల్ క్రిస్టియన్ బ్రదర్ అండ్ అసెంబ్లీ ఎన్ఎస్పి కాలనీ కురిచేడు ప్రకాశం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఫైవ్ టూ త్రీ త్రీ జీరో ఫోర్